అందరికీ నమస్కారం గృహలక్ష్మి రమణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీ ముందుకు తూర్పు ముఖం కలిగినటువంటి ప్లాట్ ఈస్ట్ రోడ్ ప్లాట్ని ఇరవై ఒక్క ఫీట్లు ఇరవై ఒక ఫీటు ఒక ఇంచు వెడల్పు నలభై ఒక్క ఫీటు ఉన్నటువంటి ఫార్టీ వన్ ఫీట్ డెప్త్ ఉన్నటువంటి ఈ ప్లాట్ నైంటీ సిక్స్ స్క్వైర్ యార్డ్స్ అండి టూ సెన్స్ బిలో టూ సెంట్స్ రెండు సెంట్ల లోపు ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం ప్లాన్ మనం ఏ విధంగా చేసాము ఏమేమి వచ్చాయి అసలు ఆ ఇంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి పూర్తిగా ఈ పీడిఎఫ్ ప్లాన్లో వీడియో టూర్లో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదండి మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ప్లాట్ ఏరియా దీన్ని నేను లేఅవుట్ ఏ విధంగా చేసుకున్నానంటే ఈస్ట్ ఫోర్ ఫీట్ నైన్ ఇంచెస్ ఖాళీ స్థలాన్ని ఉత్తరాన మూడు ఫీట్ల ఖాళీ స్థలాన్ని పశ్చిమాన రెండు ఫీట్ల ఖాళీ స్థలాన్ని నేను వదిలిపెట్టాను ఈ విధంగా అయితే ఇంటికి దక్షిణ భాగాన మాత్రం ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టలేకపోయాను ఎందుకంటే చాలా చిన్న ప్లాట్ ఏరియా తక్కువ వెడల్పు కలిగినటువంటి ప్లాట్ ఏరియా కాబట్టి నేను వదిలిపెట్టలేకపోయానండి ఇలా లేఅవుట్ చేసిన దాంట్లో నేను ఈ ఇంటికి ఈశాన్య భాగంలో పోర్టికో పార్కింగ్గా అనుకోండి పోర్టికో అనుకోండి కొంత ఓపెన్ ప్లేస్ని వదిలిపెట్టాను తూర్పు ఆగ్నేయ భాగాన స్టేర్ కేస్ మెట్లు వచ్చాయి ఇప్పుడు తూర్పు ఈశాన్యం గుండా డి వన్ డోర్ గుండా నేను ఇంట్లోకి వెళ్తే హాల్ వచ్చేసి ఏడు ఫీట్ల తొమ్మిది ఇంచల వెడల్పు పద్దెనిమిది ఫీట్ల పదకొండు ఇంచల పొడవు హాల్ అండి హాల్కి కనెక్టింగ్గా బెడ్రూమ్ ఇచ్చాను కిచెన్ ఇచ్చాను ఇక కిచెన్లోకి వెళ్ళిపోతే పదకొండు ఫీట్ల ఐదు ఇంచులు పొడవు ఎనిమిది ఫీట్ల ఇంచుల వెడల్పు అండి పూజకు సపరేట్గా ఒక రూమ్ అంటూ రాలేదండి కిచెన్లో ఒక మూలన షెల్ఫ్లోనే సెట్ చేశాను అలాగే మళ్ళీ తిరిగి హాల్లోంచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎనిమిది ఫీట్ల ఆరుంచల వెడల్పు పదకొండు ఫీట్ల పొడవు ఉన్నటువంటి ఈ బెడ్రూమ్లో పశ్చిమ భాగాన కిటికీ ఉంది చూడండి విండో అలాగే అటాచ్డ్ బాత్రూమ్ అనేది కనెక్టింగ్ బాత్రూమ్ అనేది బెడ్రూమ్కి ఉత్తర వాయువ్య భాగం నుంచి కనెక్ట్ చేశాను ఇలా డీ వన్ తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం డీ టూ బెడ్రూమ్ది డీ త్రీ టాయిలెట్ది డి ఫోర్ నాలుగు ద్వారాలు కిచెన్ది ఒకటి హాల్ది రెండు ప్లస్ బెడ్రూమ్ది ఒకటి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ ఫోర్ విండోస్ ఫోర్ డోర్స్ తోటి ఎయిట్ కాలమ్స్ ఎనిమిది కాలాలతో కంప్లీట్ చేసినటువంటి ఇల్లు అండి ఏడు వందల నలభై ఫీట్ల చదరపు అడుగులు స్క్వేర్ ఫీట్స్ వచ్చినటువంటి స్లాబ్ ఏరియా ఇంటికి మొత్తం కూడా అయితే మీరు వీడియోలో చూస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ బాటమ్ స్లాబ్ ఉంటుంది అంటే యజమాని తనకు అవసరాల రీత్యా తనకు ఉన్నటువంటి సౌలభ్యాల రీత్యా ఫస్ట్ ఫ్లోర్ బాటమ్ స్లాబ్ వేయడం జరిగింది ఆ బాటమ్ స్లాబ్ అనేది ఇక్కడ రాయలేదు ఇది ఒక ఫ్లోర్కి సంబంధించిన స్లాబ్ ఏరియా మాత్రమే సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అనేది ఒక ఒక ఫ్లోర్కి సంబంధించిన స్లాబ్ ఏరియా మాత్రమే ఇది పీడిఎఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ముందుకు తీసుకొచ్చినటువంటి సబ్జెక్టు ఇక వీడియో టూర్ హోమ్ టూర్లోకి వెళ్ళిపోదాం ఇదే వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి తూర్పు ముఖం కలిగినటువంటి తొంభై ఆరు చదరపు గజాల్లో ఉన్నటువంటి ఇంటి నిర్మాణం ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి ఇంకా ఇన్కంప్లీట్లోనే ఉంది ఈస్ట్ రోడ్ యజమాని కొంచెం తనకు వ్యక్తిగత సౌలభ్యం కొరకు ఫస్ట్ ఫ్లోర్ బాటన్స్లా వేశాడు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం మనం ఇంట్లో మనకి తూర్పు ఈశాన్య ముఖంగా కనిపిస్తున్నటువంటిది సింహద్వారం మొత్తం సైడ్ అంతా టైల్ వర్క్ అయింది యజమాని తనకు నచ్చిన విధంగా ఎలివేషన్ టైల్స్ అనేది ఫిక్స్ చేశాడండి సింహద్వారానికి ఇరువైపులా ఇక హాల్లోకి వచ్చేసినాం మనం హాల్కి హాల్లోకి కిచెన్ కనిపిస్తుంది బెడ్రూమ్ కనిపిస్తుంది టీవీ యూనిట్ కనిపిస్తుంది అలాగే హాల్లోంచి ఉత్తర ఈశాన్య భాగానికి ఇప్పుడు దర్వాజా క్లోజ్ చేసినట్టుగా కనిపిస్తుంది చూడండి అదే ఉత్తర ఈశాన్యంలో ఉన్నటువంటి డోర్ ఇంకా కబోర్డ్ వర్క్ అంతా కొంత పెండింగ్లో ఉంది సీలింగ్ డిజైన్ కానీ పెయింటింగ్ కానీ అంతా కంప్లీట్ అయింది ఇంటి లోపల కబోర్డ్ వర్క్ మినహాయిస్తే అంతా కంప్లీట్ అయిందని అనుకోవచ్చు మేబీ మీరు కూడా చూస్తున్నారు వీడియోని ఇప్పుడు మీకు ఆ రెండు డోర్స్ యొక్క పొజిషన్ చూపిస్తున్నాను తూర్పు సింహద్వారం ఉత్తరం ద్వారం ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసినాం మనం కిచెన్ అంతా కూడా తనకి వారు రెడ్డి గారు వారి మిస్సెస్ వారి కాంబినేషన్ వాళ్ళకి బాగా నచ్చినటువంటి కాంబినేషన్ పెయింటెడ్ అలాగే టైల్ కూడా వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకున్నారు అయితే ఇక్కడ పూజ రూమ్ చూశారు కదా పూజ రూమ్ అనేది కిచెన్లో నైరుతి భాగాన అంటే తెలంగాణ భాషలో మీది పక్క అంటాం కదా నైరుతి భాగాన పూజ రూమ్లో నైరుతి భాగాన కిచెన్లో నైరుతి భాగాన్ని ఏర్పాటు చేశారు పూజ రూమ్ని ఇంకా కబోర్డ్ వర్క్ పెండింగ్ ఉంది ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ యొక్క సైజ్ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు వీడియో యొక్క మొదటి భాగంలో అంటే వీడియోని స్టార్ట్ చే చేసేటప్పుడే ప్లాన్ని పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా ఇది ఇక్కడ అర్థం కాకపోతే వీడియోని మొదటి నుంచి చూసే ప్రయత్నం చేయగలరు ప్లీజ్ సీలింగ్ వర్క్ కూడా సింపుల్ బి సూపర్ దాంట్లో బాగా చేసే ప్రయత్నం చేశారు హాల్ కబ్బోర్డ్ వర్క్ చేస్తే చాలా బాగా వచ్చేది పెయింట్ కాంబినేషన్ కూడా వారికి న్యాచురల్గా ఫేవరెట్ కలర్స్ని ఇంటి యజమాని ఇష్టపడిన ఫేవరెట్ కలర్స్ని వేయడం జరిగింది ఇది పోర్టికో దీన్ని మనం పార్కింగ్ లాగా వాడుకోవచ్చు పోర్టికో లాగా వాడుకోవచ్చు ఇక ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతున్నాం నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇది పూర్తిగా కంప్లీట్ కాలేదు ఒక నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి ఇల్లు అండి ఇది ఇంకా టెన్ పర్సెంట్ అబోవ్నే పెండింగ్లో ఉంది మీకు కొంచెం పైభాగం నుంచి వెళ్ళి ఆ పార్కింగ్ అదంతా చూపించే ప్రయత్నం చేస్తున్నాను అక తూర్పున వదిలినటువంటి ఖాళీ స్థలం మూడు ఫీట్లు పశ్చిమాన వదిలినటువంటి రెండు ఫీట్ల ఖాళీ స్థలాన్ని కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక ఫస్ట్ ఫ్లోర్లో నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇంటి యజమాని తన అవసరాల రీత్యా బాటమ్ స్లాబ్ వేయడం జరిగింది ఖాళీ స్లాబ్ మెట్లకంతా కూడా బ్లాక్ గ్రైనేట్ వాడడం జరిగింది ఇంటి యజమాని కొంచెం ఏరియల్ వ్యూ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకోసం ఆ ఏరియా ఎలా ఉంది లొకేషన్ ఎట్లా ఉంది ఎలాంటి స్ట్రీట్ లొకేషన్ ఎలాంటి కాలనీ లొకేషన్ అది దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఇల్లు చాలా బాగుంటుందండి చూశారు కదండి ఎనిమిది కాలాలతోటి ఎనిమిది పిల్లర్స్ తోటి నాలుగు దర్వాజలు నాలుగు ద్వారబంధాలు నాలుగు కిటికీలు విండోస్ తోటి ఏడు వందల నలభై స్క్వేర్ ఫీట్స్ స్లాబ్ ఏరియాలో ఉన్నటువంటి ఇంటి నిర్మాణం పీడిఎఫ్ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ వీడియో టూర్ హోమ్ టూర్ నేను అడిగిన మటుకు రెడ్డిసాపి దీనికి బడ్జెట్ ఎంత అయిందని ఇంటి యజమాని నేను అడిగినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో తొమ్మిది లక్షల చిల్లర నైన్ సిక్స్టీ వరకు అని చెప్పారు ఫస్ట్ ఫ్లోర్ బార్డన్స్లో వి తె ఎలివేషన్ అంతా త్రీ ల్యాక్స్ టుగెదర్ పన్నెండు లక్షల చిల్లర ఖర్చు అయినట్టుగా ఇంటికి ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం ఇంటికి పన్నెండు లక్షల చిల్లర ఖర్చు అయినట్టుగా అంటే బోర్ కానీ మున్సిపల్ పర్మిషన్ కానీ ఏది ఇందులో ఇంక్లూడెడ్గా ఉండదండి దీనికి ఈ అమౌంట్ ఖర్చు అయినట్టుగా ఇంటి యజమాని చెప్పారు ఇది ఈరోజు తూర్పు ముఖం కలిగినటువంటి చిన్న రెండు సెంట్ల లోపే రెండు సెంట్ల ఖాళీ స్థలాన్ని అంటే అంత లోపే బిలో టూ సెంట్స్ లోపు ఉన్నటువంటి ఇంటి తూర్పు ముఖం కలిగినటువంటి ఇంటిని మనం చూసాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళు ఎవరైనా తక్కువ స్థలంలో ఇల్లు కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఉంటాను థ్యాంక్ యూ మీ రమణ గృహలక్ష్మి Oh